తెలంగాణలో హోరాహోరి సమరం సాగనుంది. ఇక అధికార బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. కానీ మునుపటిలాగా తెలంగాణలో ఆశించినంత ప్రభావం చూపలేకపోతోంది. ఒకానొక దశలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న వాతావరణం ఏర్పడింది. కానీ బండి సంజయ్ని సైడ్ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. ఇక క్రమేపీ బీజేపీ వెనక్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ హవాను అడ్డుకునేందుకే బీజేపీ పరోక్షంగా కేసీఆర్ కు సహకారం అందిస్తుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీలో కీలక నేతలు సైతం దీనిని నమ్ముతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఓ పక్క అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు, పార్టీ విధానాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు వీలుగా ఆ పార్టీ హైకమాండ్ ఏకంగా 14 కమిటీలను నియమించింది. మరోపక్క నేతలు కీలక సమావేశాలకు దూరంగా ఉంటూ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. దీనికి బిఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ ముఖ్య నేతలు, అలాగే జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఆ తర్వాత రోజు స్టేట్ కౌన్సిల్ మీటింగ్ జేపీ నడ్డా సమక్షంలో జరిగింది. అయితే దీనికి కూడా కీలక నేతలు హాజరయ్యారు. అయితే నలుగురు మాత్రం వీటికి దూరంగా ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏనుగు రవీంద్రనాథ్ రెడ్డి, విజయశాంతిలు ఈ సమావేశాలకి మాత్రమే కాకుండా ఇటీవల జరిగిన మోదీ పర్యటనలో కూడా కనిపించలేదు. దీంతో వీరు పార్టీ మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతిలకి ఇటీవల వేసిన ఎన్నికల కమిటీలలో కూడా ప్రాధాన్యతను ఇచ్చారు. మేనిఫెస్టో పబ్లిసిటీ కమిటీ జాయింట్ కన్వీనర్గా కొండాకి ఛాన్స్ దక్కింది. పోరాటాల కమిటీ చైర్పర్సన్గా విజయశాంతికి చోటిచ్చారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇలా కీలక గుర్తింపు ఇచ్చినా కూడా వీరు సైలెంట్గానే ఉంటున్నారు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళు యాక్టివ్గానే పనిచేశారు. మరి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత వీరిలో అసహనం మొదలైంది. వాస్తవానికి ఈ అసంతృప్త నేతలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు కూడా గ్యారంటీ. అయినా ఎందుకు అసంతృప్తి అని బీజేపీలోనే చర్చలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు వీళ్ళు పార్టీ మారటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఎంపీగా కానీ లేదా మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో టికెట్ ఖాయం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నలుగురి వ్యవహార శైలి కూడా పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ అసంతృప్త నేతల బాటలోనే ఇంకా ఎంతమంది నేతలు నడవటానికి రెడీగా ఉన్నారో తెలియటం లేదు. అయితే ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. కిషన్ రెడ్డి పైన వ్యతిరేకంగా మోదీ మీటింగులకు కూడా గైర్హాజరయ్యారంటేనే అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్థమైపోతోంది. అంతటి అసంతృప్తి పార్టీలో కొనసాగలేరని అంటున్నారు. మరి వీరి అడుగులు ఎలా సాగుతాయో చూడాలి.